हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వచ్చేసరికి బార్సల ముందు రోజు పనులు ఉంటాయి కదా, సో అవన్నీ పనులు అండ్ ఆ రోజు ఏం చేసాము, ఏమేం పనులు చేసాము అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే మార్నింగ్ పాపనైతే ఎండ్లో పెడతారు 7:30 అరౌండ్ 7-8 మధ్యలో. ఇలా కొంచెం ఎండ్ వస్తుందన్నమాట బాల్కనీ నుంచి, కంపల్సరీ డైలీ అలా ఎండ్లో పెడతారనమాట. నేను లేచేసరికి యాక్చువల్లీ తన స్నానం అదంతా అయిపోద్ది ఈరోజు, కానీ నేను లేచాను ముందే. సో శ్రీకాంత్ కూడా ఈరోజే మార్నింగ్ వచ్చారనమాట, అంటే నేను ముందు రోజు నైట్ ఎక్కి ఈరోజు వచ్చారు. సో పాప లేచి కొంచెం అలా ఎండ్లో ఉండి అండ్ తర్వాత నలుగు ఇదంతా ఉంటుంది కదా, సో అదంతా చూస్తున్నారనమాట. ఇప్పుడు అంటున్నారు చాలా మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, పాపం అక్కడ ఒకళ్ళే ఉంటున్నారు కదా, ఒక్కలే అలోన్గా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ మా నానమ్మ కూడా అదే పనిలో ఉన్నారు పాపని చూడడం. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో తన చుట్టూనే అందరూ ఉంటారంటారు కదా, సో అలా అయిపోతుంది మా ఇంట్లో పరిస్థితి, బాగుంటుంది. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నేను బ్రష్ చేసేసుకొని దెన్ నేను ఫస్ట్ అంటే బ్రష్ చేయకముందే ఫుల్ మంచినీళ్ళు అదంతా మెడిసిన్ అదంతా తీసుకొని దెన్ ఆఫ్టర్ ఇలా మిల్క్ అండ్ రస్క్ కంపల్సరీ తింటాను. సో డైలీ ఫస్ట్ మీల్ అయితే నాది ఇదే మిల్క్ అండ్ రస్క్. నార్మల్గా అయితే కాఫీ తాగేదాన్ని, కానీ ఇంకా నేను మిల్కే అలవాటు చేసుకుంటున్నాను బికాజ్ నాకు అంత కాఫీ నచ్చదు. మెయిన్గా కాఫీ తాగమనడానికి కారణం ఏంటి అంటే అందులో బెల్లం ఉంటుంది, పాత బెల్లం యాడ్ చేసి కాఫీ చేస్తారనమాట. అండ్ కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ లాంటిది, సో అలాంటిది ఇస్తారు. సో ఫస్ట్ ఫ్యూ డేస్ మాత్రం కొన్ని డేస్ అదే ఎక్కువ, దెన్ సమ్ టైమ్స్ ఇలా మిల్క్ కూడా తాగేస్తున్నాను మిల్క్ అండ్ రస్క్. అండ్ పాపకు నలుగు అది పెట్టిన తర్వాత ఇదంతా మళ్ళీ క్లీన్ చేసేస్తున్నారు మా మమ్మీ. అండ్ అక్కడ చూసారా అగ్గి పెట్టారు అండ్ నూనె అండ్ ఉగ్గు గిన్నె అంటే ఈరోజు ఇంకా ఏదో చేదో పట్టారనమాట, చేదు కాదు పసుపు మది పెడతారు 2-3 డేస్కి ఒకసారి. అవన్నీ స్నానం చేసే ముందే అయిపోతాయి. అండ్ నేనైతే టవల్ అదంతా రెడీ చేసి దానికి క్రీమ్స్ అవన్నీ పౌడర్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టేసి ఉంచేసాను. ఇంకా సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేదు అంటే ఇంకా నేను ఇంకా ఫుల్గా రికవరీ అయ్యి నేను ఇంకా మైండ్ ఇంకా ఫుల్ సెట్ అవ్వలేదు. సో చూద్దాము అప్పటికప్పుడు అయితే వాళ్ళకి అరేంజ్ చేసి దొరికేలాగా పెట్టేశాను బికాజ్ నేను మార్నింగ్స్ వెళ్ళాను కదా. సో చిన్న పాపది అయితే అయిపోయింది. దెన్ ఇక్కడ వచ్చేసి రిషి ఏమో మొత్తం ఉయ్యాలు తీసుకొచ్చారనమాట, నెక్స్ట్ డే బార్సల్ కాబట్టి నేమింగ్ సెరమనీ ఉయ్యాల తీసుకొచ్చారు, అది సెట్ చేస్తున్నారు. అండ్ నేనైతే బార్సల్ కోసం రెడీ అయిపోతున్నాను. శారీ తీసుకున్నాం కదా, శారీకి కుచ్చు వర్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మగ్గం వర్క్ లాంటిదే చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అదంతా నీడిల్ అదంతా ఎక్కువసేపు చూసి కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు అంటారు, సో అదంతా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఎలా అయిపోతుందో అలా కొన్ని ఒక 2 కలర్స్ సిల్క్ థ్రెడ్ తెచ్చేసుకొని శారీకి ఇలా కుచ్చులు వేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక లేస్ పెట్టేశాను, ఆ లేస్కి సింపుల్గా 2 కలర్స్తోని ఇలా కుచ్చు వర్క్ చేసేసుకున్నాను, సింపుల్గా అయిపోయింది. బీడ్స్ అవి ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. దెన్ నా శారీ వర్క్ అది అయిపోయింది. అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేసింది, బ్లౌజ్ కూడా రెడీ అయింది. అండ్ తర్వాత పాపను పడుకోబెట్టిన తర్వాత నేను శ్రీకాంత్ ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట, కొంచెం షాపింగ్ వర్క్ ఉంది. సో ఇంకా చిన్న పాపకి ఏం తీయలేదు, డ్రెస్ అది తీయలేదు అనమాట. తిని వచ్చిన తర్వాత తీసుకోవాలి అనుకొని ఇంక ముందు రోజే డ్రెస్ అదంతా తీసుకున్నాము. రిషిక్ కానీ తనకు కానీ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మ్యాక్స్లో చూద్దాం అనుకున్నాము. సో ట్రెడిషనల్ వేర్ వేద్దామా, ఫ్రాక్ వేద్దామా, ఏంటి అంటే డెకరేషన్ అదంతా ట్రెడిషనల్ వేర్ ఉంది, బట్ తనకి చిన్నది కదా అంత కంఫర్ట్ ఉంటుందో లేదో సమ్మర్స్ కాబట్టి మళ్ళీ ఫ్రాక్కే ఫిక్స్ అయిపోయామన్నమాట. లాస్ట్ టైం రిషికి ఎలా వేసామో ఫ్రాక్, సో ఇప్పుడు కూడా తనకి చిన్నగా సింపుల్ క్యూట్గా ఫ్రాక్ చూద్దామని వెళ్తున్నాం అనమాట. మ్యాక్స్లోకి వెళ్ళాం కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా అంత ఏం లేవు కలెక్షన్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మోస్ట్లీ కాటన్ డ్రెస్సెసే ఉన్నాయన్నమాట, అంటే కాటన్ ఫ్యాబ్రిక్లోనే అన్ని క్లోత్స్ అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ రెగ్యులర్ వేర్ కానీ బయటకు వెళ్ళడానికి కానీ మోస్ట్లీ కాటన్ ప్రిఫరబుల్ చేస్తారు కదా, సో ఎక్కువ అవే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తున్నాం అనమాట రాంపర్స్, వన్సీస్ ఇవన్నీ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. కాకపోతే నా మెయిన్గా మేము వచ్చింది దేనికి, రేపు బార్సల్ రోజు వేయడానికి డ్రెస్ అనేది మైండ్లో పెట్టుకున్నాను. ఎక్స్ట్రా షాపింగ్ అనేవి కట్ చేసేయాలి బికాజ్ ఎప్పుడు వెళ్ళినా సరే షాపింగ్కి ఒకటి తీసుకోబోయి ఇంకొకటి నచ్చేసి ఇంకొకటి తీసుకుంటాం, అవన్నీ ఎక్స్ట్రా అయిపోతాయి. ఈ మాల్స్లోకి వెళ్తే ఇలాంటి షాపింగ్ దాంట్లోకి వెళ్తే అంటే మనకు మనమే సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకునే ఆప్షన్ ఉండే షాపింగ్
ఆ మాల్స్కి వెళ్తే ఎక్స్ట్రా ఖర్చు తప్ప మనకేం లేదు. వాళ్ళే కనుక షాప్ కీపర్సే మనకు చూపించారనుకోండి, అప్పుడు కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అందులోనే చూసి తీసేసుకుంటాము. బట్ మనకు ఆప్షన్ ఇచ్చారు ఈ మాల్స్ అన్నీ, ఈ ఏమంటారు షాపింగ్ మాల్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ ఇదే అనమాట. మనకు మనం చూసాం అనుకోండి, ఇంకొకటి ఎక్స్ట్రానే పిక్ చేస్తాం తప్ప మనకేం కావాలో అది తీసుకొని అయితే ఎప్పుడూ రాము. 90% నేనైతే అనుకుంటున్నాను. మరి మీ విషయంలో ఎలా ఉంటుందో తెలుసు చెప్పండి నాకు. బికాజ్ నేనైతే ఏమో ఆ టైంకి అప్పుడు ఆ చూడగానే ఆ తీసేసుకుందాం, ఇది కూడా తీసేసుకుందాం అని అనిపిస్తుంది. మోస్ట్లీ నాకు పిల్లల విషయంలోనే మెయిన్గా నేను నాకు షాప్ చేసుకోవడం చాలా తగ్గిపోయింది ఇప్పుడు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేక కాదు. చాలా పిల్లలు అయితే నాకు వెంటనే, నేను షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఫస్ట్ కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళిపోతాను నా దానికన్నా. అండ్ రిషికి కూడా తీసుకోవాలనిపించింది. సో బార్సాల ఫంక్షన్ కదా, సో రిషికి కూడా తీసుకుందాము అన్నట్టు వచ్చాం. కానీ అన్నీ అయితే కాటన్ ఉన్నాయి, లేకపోతే ఫుల్ హై రేంజ్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. సింపుల్గా ట్రెడిషనల్గా ఎథనిక్ టైప్ అంత ఎక్కువ లేవు కలెక్షన్. సో చూసాం కానీ అంత అనిపించలేదు, ఆ ప్రైస్కి వర్త్ అనిపించలేదు అనమాట. ఫైనల్లీ ఇది చూశాను, ఈ డ్రెస్ నచ్చింది నాకు. ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా, చాలా మోడర్న్గా ఉంది అండ్ క్యూట్గా ఉంది వేయడానికి. బట్ రిషి సైజ్ అయితే నాకు దొరకలేదు, అది ఇంక మళ్ళీ వదిలేసాము. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇది ఎక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనుకుంటా, సౌత్ ఇండియాను కుతుకి ఇసాను దానికో వెళ్ళాము. సో అందులో మళ్ళీ చిన్నపాపకి ఫ్రాక్ చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి కలెక్షన్స్, చాలా క్యూట్గా మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఉంది అండ్ విత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉండాలి, అది గ్రాండ్గా లేకపోయినా సరే మంచిగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉండాలి అనేసి చూసాను. సో కొన్ని సెట్ అయ్యాయి, సో తీసేసుకున్నాం అనమాట. అండ్ ఫుల్ దాహం వేస్తుంది, బయట సమ్మర్ కాబట్టి కొబ్బరి బోండం అది తాగొచ్చు అనేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. నాకు బయటకు వచ్చినా సరే ఇప్పుడు ఉంటుంది కదా, అది తినకూడదు ఇది తినకూడదు అనేసి కోకోనట్ వాటర్ అయితే ఒక ఆప్షన్ అనమాట నాకు. సో కోకోనట్ వాటర్ కూడా ఎంత మేమిద్దరం తీసేసుకొని ఒక అరౌండ్ 1 అలా అవుతుంది టైము. సో మనకి మెయిన్గా ఆ టైంకి ఫుడ్ పడిపోవాలి కాబట్టి టైం టు టైం తింటే బ్రెస్ట్ మిల్క్ కూడా బాగుంటుంది అండ్ పాపకు కూడా వేడి చేయదు అంటారు. సో టైం టు టైం నేను అలా కోకోనట్ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాము. రిషికి సెట్ అవ్వలేదు డ్రెస్, సో రిషికి కూడా తీసుకొని దెన్ ఇక్కడ డీమార్ట్కి వచ్చేసాం అనమాట. డీమార్ట్కి రేపటి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది, పాపని ఇప్పుడే పడుకోబెట్టాను. డిమాండ్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఇద్దరిని వదిలేసి వెళ్ళాం కదా, ఒక ఆట ఆడించారనమాట ఇంట్లో మా వాళ్ళని. శ్రీకాంత్ నేను వచ్చేసాము, వచ్చి లంచ్ చేసి ఇంకా 4:00 రిషి ట్యూషన్కి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే చిన్నపాపని అయితే పడుకోబెట్టేశాను అండ్ రేపు బార్సల్ ఉంది కాబట్టి ఇంకా పనులు అవి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం అండ్ రేపు నేనేం లైక్ వేసుకుంటున్నాను డ్రెస్ అండ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ తీసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ రేపే మా రిలేటివ్స్ అందరూ వస్తున్నారనమాట, సో అంతా గజిబిజిగా ఉంటుంది. సో అన్నీ ఇప్పుడే కొంచెం సార్ట్ అవుట్ చేసి పెట్టుకోవాలని చూస్తున్నాను. సో ఒక 2 డేస్ వరకు ఫుల్ బిజీ ఉంటానన్నమాట, ఇంకా మా వాళ్ళందరూ ఉంటారు 2-3 డేస్. సో ఇంక ఫుల్గా బిజీ ఉంటాను కాబట్టి కావాల్సిన వస్తువులు అండ్ అన్నీ ఎక్కడక్కడ పెట్టేస్తే ఇప్పుడే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం గజిబిజిగా ఉండదన్నమాట నాకు, అప్పుడు చిన్నపాపతో చాలా కష్టంగా ఉంటుంది. సో అది ప్లాన్. సో ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొస్తున్నాను అనమాట మా డాడీ ఇంకా శ్రీకాంత్. సో ఇద్దరు కలిసి ముందంతా మా డాడీ చూసుకున్నారు అండ్ ఈరోజు శ్రీకాంత్ వచ్చిన అంటే ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ చూసుకున్నాను అనమాట శ్రీకాంత్. అండ్ జే మీకు అర్థమయ్యే ఉంటుంది, సో జేతో స్టార్ట్ అవుతుంది నేమ్, పేరు చిన్నపాపది. సో ఆల్రెడీ డిసైడ్ చేసేసాము, పెళ్లి చేస్తున్నాం కూడా ఇప్పుడు. సో ఫైనలీ ఇంకా అందరూ చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ కాఫీ టైం అనమాట. కాఫీ కలిపేస్తున్నారు మా మమ్మీ నాకు శ్రీకాంత్కి అండ్ మిగతా వాళ్ళకి టీ. రిషి ఏమో ట్యూషన్ నుంచి వచ్చేసింది, వచ్చిన వెంటనే ఏమైనా తినడానికి కావాలి అని అంటే తనకి మళ్ళీ చాకోస్ ఇస్తుందన్నమాట. నేను ఈ చాకోస్ ఆల్రెడీ మీకు చూపించాను, రాగి చాక్లెట్స్ అనమాట, స్లర్ ఫామ్ నుంచి. చాలా బాగున్నాయి, చాలా చాలా ఇష్టపడి తింటుంది రిషి అయితే. ఇదేం ప్రమోషన్ కాదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. రిషికి అయితే బాగా నచ్చాయన్నమాట అండ్ హెల్దీ కూడా ఈ రాగి చాకోస్. సో మిల్క్లో వేసిస్తే తింటుంది అనమాట. చూడండి వెనుక వాళ్ళ డాడీ వచ్చారు కదా, కొంచెం ఫస్ట్ డే ఎక్స్ట్రాలే చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. డాడీ మీద ఒక అది చైర్ అంట, ముందు స్టూల్ వేసుకొని అలా కూర్చొని చూసుకొని తింటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బార్సల వీడియోలో.